సో హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం టీ యాప్లో ఆధార్ కార్డ్ స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలనే దానిపైన వీడియో అయితే చేస్తున్నాం. సో బేసిక్గా నేను మా ఫాదర్ ఆధార్ అప్డేట్ చేయించడానికి అయితే మీ సేవకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుని రావాలి అని చెప్పారు. సో మీకు కూడా ఎప్పుడైనా వెళ్తే యూస్ఫుల్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి టీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడికి రాగానే యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే మనం యాప్ యూజ్ చేయడానికి రిజిస్టర్ అయితే అవ్వాలి. అండ్ రిజిస్టర్ అయ్యాక మనం అయితే లాగిన్ అవ్వచ్చు యాప్లోకి. సో ఇప్పుడు మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. అండ్ నేను మొబైల్ నెంబర్తో అయితే కొంచెం ఇష్యూ ఉంది, అందుకనే నేను లాగిన్ విత్ ఫేస్బుక్ అయితే ట్యాప్ చేశాను. అండ్ ఫేస్బుక్తో లాగిన్ అవ్వగానే ఇక్కడైతే మనకి చూపిస్తుంది కంటిన్యూ నొక్కడమే. అండ్ కంటిన్యూ నొక్కగానే మనకి మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అయితే అడుగుతుంది మళ్ళీ. అండ్ దాంట్లోకి వెళ్ళి మనం డైరెక్ట్ సైన్ అప్ అయితే నొక్కాలి. అండ్ ఇక్కడైతే నేను మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తున్నాను. అండ్ అక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి కంటిన్యూ నొక్కగానే మనకైతే ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని అయితే మనం అక్కడ కరెక్ట్గా టైప్ చేయాలి, లేదంటే మనకి ఎర్రర్ వస్తుంది. అండ్ ఈ కోడ్ అంతా టైప్ చేశాక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. అండ్ ఈ కోడ్ ఓకే చేశాక మనకైతే ఓటీపీ వస్తుంది మన మొబైల్ నెంబర్కి, అయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి దాంట్లో ఇచ్చిన దానికి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకైతే ఓటీపీ వచ్చింది. అండ్ మన మెయిల్లో కూడా వస్తుంది. మనకు ఒకవేళ మొబైల్లో మన ఓటీపీ రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మెయిల్లో అయితే వస్తుంది. మనం మెయిల్ చెక్ చేసుకుని అయితే ఓటీపీ అయితే ఎంటర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేద్దాం. ఇప్పుడు యాప్లోకి వచ్చి ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ నొక్కగానే మనకైతే వస్తుంది. అండ్ ఇక్కడైతే మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది ఫస్ట్. అండ్ యాప్లో మనం డైరెక్ట్గా వెళ్ళి ఆధార్లోకి వెళ్ళి స్లాట్ బుకింగ్లోకి వెళ్ళి అండ్ ఇక్కడైతే మన నేమ్ ఫస్ట్ అయితే నేమ్ ఇచ్చేయాలి. అండ్ నేమ్ తర్వాత నేమ్ ఇచ్చాక మన మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది కాబట్టి మొబైల్ నెంబర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే మనం నేమ్ అయితే ఇచ్చేయాలి. అండ్ నెక్స్ట్ మన మెయిల్ ఐడి అయితే అడుగుతుంది, మెయిల్ ఐడి కూడా టైప్ చేస్తున్నా. అండ్ మెయిల్ ఐడి కూడా టైప్ చేశాక మనం నెక్స్ట్ అయితే మన ఏరియా సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మా ఏరియా సర్కిల్ అయితే హైదరాబాద్ కాబట్టి జిహెచ్ఎంసి సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ మనం ఎక్కడైనా ఎక్కడైనా ఏ జిల్లాలో అయినా సెలెక్ట్ స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే మీ సేవలు అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మన మీ సేవ సెంటర్ లొకేషన్ అయితే అడుగుతుంది, ఏ శ్రీనగర్ అయినా తెచ్చేసాను. అండ్ నెక్స్ట్ డేట్ అడుగుతుంది మీకు కావాల్సింది ఇప్పుడు డేట్ అండ్ స్లాట్. అండ్ ఇప్పుడు మనం ఒకవేళ 2 to 3 సెలెక్ట్ చేసుకుంటే ఆర్ 3 to 4 సెలెక్ట్ చేసుకుంటే ప్రతి 10 మినిట్స్కి మనకు ఒక స్లాట్ అయితే ఉంటుంది. అండ్ ఆ టైంలో అయితే మనం వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలి అండ్ అప్డేట్ కోసం, ఆధార్ అప్డేట్ కోసం. సో 10 రూపీస్ అయితే మనం స్లాట్ బుక్ చేసుకోవడానికి ఛార్జెస్ అయితే పే చేయాలి. జస్ట్ నేను 10 రూపీస్లో అక్కడికి వెళ్ళాక చేస్తారనుకున్నాను, కానీ అక్కడైతే మళ్ళీ ఒక 100 రూపీస్ అయితే తీసుకున్నారు ఆధార్ అప్డేట్ చేయడానికి. పే చేసేసి మనం ఆధార్ అయితే అక్కడ అప్డేట్ చేయించుకుందాం స్లాట్ బుక్ చేశాక. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఆ 10 రూపీస్ పేమెంట్ చేయడానికి మన యూపీఐ కానీ మన లేకపోతే ఈ టీ యాప్ వాలెట్ నుంచి కానీ పే చేయొచ్చు. టీ యాప్ వాలెట్ అయితే లేదు కాబట్టి మనం డైరెక్ట్గా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మనం పేమెంట్ని అయితే కంప్లీట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడైతే మన మొబైల్ నెంబర్ నేమ్ అడుగుతుంది మనకి. అండ్ పే ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ అయితే అండ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేద్దాం. డీటెయిల్స్ ఎంటర్ చేసాక అయితే మనం ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చాక మనం డైరెక్ట్ యాప్ పేమెంట్స్ పేజ్లోకి వస్తాం. ఇక్కడైతే మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేద్దాం. అండ్ ఇక్కడైతే మనకి ఓటీపీ వచ్చింది. అండ్ ఓటీపీని అయితే ఎంటర్ చేసి కన్ఫర్మ్ పేమెంట్ పైన ట్యాప్ చేయగానే అది రీలోడ్ అవుతుంది.
అండ్ ఈ యాప్లో కొంచెం గ్లిచ్ అనుకుంటా, పేమెంట్ కంప్లీట్ అయినా నేను చూపించలేదు. డైరెక్ట్గా మనకి బ్యాంక్ నుంచి 10 రూపీస్ డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. సో అదైతే నేను చెక్ చేశాను, నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తుంది కదా 10 రూపీస్ డెబిట్ అయినట్టు. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ అయితే ట్యాప్ చేద్దాం, ఎస్ నొక్కేద్దాం. అది ఇన్సెప్షన్ అలాగే ఉంది. సో ఇప్పుడు మనం స్లాట్ బుక్ అయింది, ఒక పీడిఎఫ్ కానీ ఏదైనా ఎక్కడైనా వచ్చిందేమో చూద్దాం. అండ్ ఇక్కడికి వెళ్ళాక అయితే మనకి ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. మనం డైరెక్ట్గా స్లాట్ బుక్ చేసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మనం స్లాట్ బుక్ చేసుకున్న డీటెయిల్స్ అయితే చూపిస్తుంది, ఏ టైంలో బుక్ చేసుకుందాం, నెంబరు అండ్ నేమ్ అవన్నీ చూపిస్తుంది. అండ్ ఇప్పుడైతే మనకి అది పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ కూడా అవుతుంది. మనకు కావాలంటే అక్కడికి వెళ్ళాక డైరెక్ట్గా వాళ్ళకి చూపించచ్చు మనం స్లాట్ అయితే బుక్ చేసుకుందామని. సో అక్కడికైతే మనం ఒక 5-10 మినిట్స్ కొంచెం ముందు వెళ్తే చాలు మన స్లాట్ కన్నా. మ్యాక్సిమం చాలా చోట్ల ఇప్పుడైతే ఖాళీగానే ఉంటున్నాయి కదా, ఆ స్లాట్స్లో వచ్చి ఎవరిదే వాళ్ళు అప్డేట్ చేయించుకొని వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడైతే మనకు చూపిస్తుంది పేమెంట్ కంప్లీట్ అయినట్టు అండ్ స్లాట్ అయితే బుక్ అయినట్టు. సో నేనైతే డే ఆఫ్టర్ టుమారో అండ్ ఆ రోజు అయితే మేము అక్కడికి వెళ్ళి ఆధార్ అయితే అప్డేట్ చేయించుకుందాం. వాళ్ళు ఒక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఆధార్ అప్డేట్ చేయించుకోవడానికి అయితే. సో ఈ యాప్లో మనకి ఆధార్ స్లాట్ బుకింగ్తో పాటు ఇంకా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి, అండ్ మొబైల్ రీఛార్జెస్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ డేటా బ్రాడ్బ్యాండ్ బిల్స్ అవన్నీ పే చేసుకోవచ్చు. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఆధార్ అప్డేట్ చేసుకునే వాళ్ళందరికీ వీడియో అయితే షేర్ చేయండి, సో వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది ఆ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.